हाय फ्रेंड्स, मन बेल पेपर चटनी एला चूदा। बेल पेपर ने मैं कैप्सिकम पीलूं, मन तेलो बुट मिर्ची अटा, कोई चोटो इधी स्वीट पेपर अटार। कैप्सिकम बेल पेपर चाला हेल्दी वेजिटेबल। एंदुकु हेल्दी अंटे दींट्लो చాలా ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది, అంతే కాకుండా విటమిన్ ఏ, విటమిన్ కే, బి6, పొటాషియం, ఫోలేట్ లాంటి ఎన్నో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి। మనకి మార్కెట్ లో ఎన్నో కలర్స్ బెల్ పెప్పర్స్ దొరుకుతాయి, లైక్ రెడ్, yellow, orange, green, purple। కానీ నేను అన్నింటిలో కంటే కూడా రెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, దాని తర్వాత ఆరెంజ్ అండ్ yellow। ఎందుకంటే అవి చెట్టు మీద ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి దానిలో న్యూట్రిషన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది। ఇప్పుడు ఈ రెసిపీలో నేను పండు మిరపకాయలు కూడా వాడుతున్నాను। ఒకవేళ మీ దగ్గర పండు మిరపకాయలు లేకపోతే గనుక మీరు పచ్చి మిరపకాయలు కూడా వాడుకోవచ్చు ఇందులో। ఇప్పుడు మనకి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। 3 బుట్ట మిర్చిలు, 1 వెల్లుల్లి, 10 పండు మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 నిమ్మకాయ సైజు చింతపండు। అన్ని శుభ్రం చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ తీసుకొని అందులో ముందుగా మెంతులు వేసి వాటిని డ్రై రోస్ట్ చేద్దాం। ఎక్కువగా మాడనివ్వద్దు, కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది। మీకు మెంతులు కొద్దిగా రోస్ట్ అవ్వగానే మంచి సువాసన బయటికి వస్తుంది। ఆ సువాసన వస్తుంది అంటే గనక మనకు సరిపోయింది అని అర్థం అన్నమాట। ఇప్పుడు ఈ మెంతులు రోస్ట్ అవ్వగానే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి। ఈ ధనియాలను కూడా లో హీట్ లోనే రోస్ట్ చేసుకోవాలి। కొద్దిగా ధనియాలు కలర్ మారే వరకు రోస్ట్ చేస్తూనే ఉండాలి। ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఈ జీలకర్ర కూడా రోస్ట్ అయ్యే వరకు కలిపేడుతూ ఉండాలి। ఇప్పుడు అన్ని రోస్ట్ అయిపోయినాయి కదా, వీటన్నిటిని మనం ఒక ప్లేట్ లోకి పక్కకు తీసుకోవాలి। ఇదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి ముందుగా వేసుకొని తర్వాత పండు మిరపకాయలు వేయాలి। ఎప్పుడైనా కూడా నూనెలో, వేడి నూనెలో మిరపకాయలు వేస్తుంటే గనుక పచ్చివైనా సరే పండువైనా సరే మనం వాటిని కొద్దిగా గిల్లడం కానీ లేదంటే చిన్నగా కట్ చేయడం కానీ చేయాలి। లేదంటే వేడి నూనెలో మిరపకాయలు వేయంగానే అవి ఆ వేడికి చిట్లిపోయి మన మొహం మీద పడే ప్రమాదం ఉంటుంది, కాబట్టి మనం ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి। ఇప్పుడు బెల్ పెప్పర్స్ అన్నీ కూడా ఈ నూనెలో వేయాలి। వెల్లుల్లి ఎక్కువగా వేగక్కర్లేదు, కొద్దిగా వేగితే ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది, కాబట్టి మనము వెల్లుల్లి పండు మిరపకాయలు వేసినాక కొద్దిసేపటికే బెల్ పెప్పర్స్ కూడా వేసేసుకోవచ్చు। బెల్ పెప్పర్స్ కూడా చాలా తొందరగా మగ్గిపోతాయి, కాబట్టి మనము ఈ బెల్ పెప్పర్స్ వేసిన తర్వాత ఒక 4 నుండి 5 నిమిషాలు మగ్గనిస్తే బెల్ పెప్పర్స్కి ఉన్న పచ్చిదనం పోయి ముక్కలు మెత్తబడిపోతాయి। ఇప్పుడు ఈ బెల్ పెప్పర్స్ చట్నీకి కావాల్సినంత తగినంత ఉప్పు వేసుకుని చింతపండు కూడా వేసుకుని ఈ ముక్కలన్నీ కొద్దిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి। ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకుతో తాలింపు పెట్టుకుంటే మీకు చాలా రుచిగా ఉంటుంది। చూసారా ఎంత ఈజీగా బెల్ పెప్పర్ చట్నీ రెడీ అయిపోయింది। ఈ చట్నీ వేడన్నంతో కానీ, చపాతీతో కానీ, ఇడ్లీ, దోశ, ఊతప్పం, గుంట పొంగడాలు దేనికైనా చాలా బాగుంటుంది। మనం అన్నిటితోనూ ఎంజాయ్ చేయొచ్చు। మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి।